వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ వెల్ ఈ బ్లాగ్ ఏంటంటే టైటిల్ చూసింటారు కదా ఈ ఇంట్లో చేరిన తర్వాత ఫస్ట్ డే నేను మొత్తం అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నైట్ ఇక్కడే పడుకోవడం తర్వాత కుకింగ్ అంతా ఈరోజే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్ని రోజులు వజ్రా స్కూల్కి దగ్గరగా మమ్మీ వాళ్ళ ఇల్లు ఉంటుంది సో ఇంకా అక్కడి నుంచే వజ్రాన్ని పంపించడం అట్లా జరిగింది ఇంకా దూరమైనా పర్లేదు ఇంకా ఈ ఇల్లు ఊరికే దుమ్ము పట్టిపోతుంది లేకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా ఈ రోజు నుంచే ఫిక్స్ అయ్యాను ఇంక ఇక్కడే ఉందాం అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి చెట్లకి వాటర్ వేసి తర్వాత కొంచెం క్లీనింగ్ చేసుకొని అలా వెళ్ళేదాన్ని ఇంకా ఈరోజు నుంచి అయినా నేనే డ్రాప్ చేద్దాం స్కూల్కి అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను సో మొత్తం ఇల్లు సెట్ చేసుకున్న తర్వాత నా డే ఎలా ఉండబోతుందో నేను మీతో ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఈ వ్లాగ్ మొత్తం ఆ రోజు ఒక్కటే షూట్ చేసింది కాదండి అంతకుముందు కొన్ని కొన్ని బ్యాక్ స్టోరీస్ జరిగాయన్నమాట అదంతా నేను బిట్స్ అండ్ పీసెస్గా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను మా కమ్యూనిటీలో అప్పుడప్పుడు ఇలా ఈవెంట్స్ జరుగుతుంటాయి ఏ అకేషన్ వచ్చినా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారనమాట లైక్ న్యూ ఇయర్ కానీ ఏదైనా దసరా దాండియా అలాంటివన్నీ సో మేము న్యూ ఇయర్కి కరెక్ట్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము కానీ ఉండట్లేదు అనమాట జస్ట్ మా లగేజ్ ఒకటే ఇంట్లో ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము సో ఇంకా మాకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా ఈరోజు ఆ ఈవెంట్ ఉంది ఈ ఈవెంట్ ఉంది అలా అనేసి అప్పుడప్పుడు అలా వెళ్ళాం అనమాట ఈ టూ మంత్స్లో మేము డిసెంబర్లో షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి కానీ టూ మంత్స్ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము మమ్మీ వాళ్ళు ఎలాగో అనంతపూర్లోనే ఉంటారు వాళ్ళ హౌస్ ఇక్కడ ఖాళీగానే ఉంటుంది కదా ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు ఉంటారంతే ఇంకా వజ్రాకి స్కూల్కి దగ్గరలో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కాబట్టి మేము అక్కడే ఉన్నాము ఎప్పుడైనా వీకెండ్స్ ఇలా స్టాల్స్ పెట్టి మొత్తం అన్ని సేల్ చేస్తూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అనమాట చాలా బాగుంటుంది కదా అలా మన కమ్యూనిటీలోనే ఇలాంటివి రావడం ఎక్కువ వీకెండ్స్ వస్తాయి సో నేను వజ్రా అలా వెళ్ళాము స్టాల్స్ లో ఏముంది ఏం జరుగుతుంది అక్కడ అంతా చూడడానికి ఈవినింగ్ అలా జస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ కోసం పిల్లలకి ఆడుకోవడానికి కొన్ని పెట్టింటారు ట్రాంపులిన్స్ అలాంటివి ఇంకా వజ్రాకి అంటే చాలా ఇష్టం కదా అలా నేను చూసుకుంటూ ఉంటే తను కాసేపు ట్రాంపులిన్ అలా ఆడుకున్నాడు ఇంకా మేము పాత ఇంట్లో ఉండే ఆరో చేంజ్ చేద్దాం అనుకున్నామండి అది చాలా ఓల్డ్ది ఎప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్టున్నాము అది సరిగ్గా పని చేయదు అప్పుడప్పుడు లోపల క్యాండిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి చాలా ప్రాబ్లం అయిపోయింది దాంతో ఇంకా ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అది చేంజ్ చేద్దామని అనుకున్నాము సో అది చూడ్డానికి క్రోమాకి వెళ్ళాం సో చాలా రకాల రోస్ ఉన్నాయి ఇక్కడ ఏది తీసుకోవాలో నాకైతే చాలా కన్ఫ్యూస్డ్గా ఉంది ఫైనలీ ఇంకా రాజా ఒకటి సెలెక్ట్ చేశాడు నెక్స్ట్ డే డెలివర్ చేస్తామని చెప్పారు ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాను ఈ ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందండి ఏంటంటే ఓనర్ ఆస్ట్రేలియాలో ఉంటారంట చాలా బాగా వుడ్ వర్క్ చేపించారు అసలు చూస్తే కిచెన్లో మాత్రం మధ్యలో పార్టీషన్ ఇవ్వలేదండి అన్నీ ఇలా పైనుంచి కింద వరకు ఒకటే లాగా పెట్టేశారు అనమాట మనకి పార్టీషన్ లేకపోతే అన్ని సామాన్లు పట్టవు కదా ఇంకా రాజాకి చెప్పాను ఇలా ప్రాబ్లం ఉందని ఇంకా తను కార్పెంటర్ దగ్గర ఇలా ఒక ప్లాంక్ చేపించాడు మధ్యలో దాన్ని మనం డిటాచబుల్ అనమాట ఒకవేళ మనం ఈ హౌస్ వెకేట్ చేసి వెళ్తే అది తీసేసుకోవచ్చు లేకపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా వదిలేయచ్చు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా సో అలా అని ఒక త్రీ ప్లాంక్స్ చేపించుకున్నాము చూసారా మొత్తం నా కిచెన్ అంతా అసలు పట్టలేదు నా దగ్గర ఉన్న యుటెన్సిల్స్ అవన్నీ ఇంక అందుకే అంత అట్లా మెసిమెసిగా పైన పెట్టేసుకున్నాను అవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని పేపర్స్ వేసి దానిపైన సర్దుకోవాలన్నమాట చాలా పనులు ఉన్నాయండి ఇదంతా బ్యాక్ స్టోరీ యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో ఇంట్రో చెప్పాను కదా ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చూపిస్తాను నేను మధ్య మధ్యలో వచ్చి ఇంట్లో చేసుకున్న పనులన్నీ మీతో ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తున్నాను ఒక కంటిన్యూటీ ఉండాలని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చే వ్లాగ్స్ అన్ని ఏ డే ఇన్ మై లాగా మొత్తం నా రొటీన్ ఎలా ఉండబోతుంది ఆ రోజు మొత్తం అలా షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ అన్నీ ఏంటి యూటెన్సిల్స్ చూపిస్తున్నావు కొత్త కొత్తవి అని అనుకుంటున్నారా సో ఇవన్నీ మా మమ్మీ డాడీ గిఫ్ట్ అనమాట నాకు నేను పెళ్ళైన కొత్తలో కొన్ని తీసుకున్నానండి లైక్ కాపర్వి మనకు వస్తాయి కదా అప్పుడు ఎక్కువ ఇండాలియం అలాంటివే యూస్ చేసేవాళ్ళం అప్పుడు ఇంత హెల్త్ కాన్షియస్ అవన్నీ ఏమి ఎక్కువ చూసేవాళ్ళు కాదు జస్ట్ ఇంట్లోకి సామాన్లు కావాలంటే అప్పుడు మొత్తం పెళ్ళైన కొత్తలో తీసుకుంటారు కదా అలా తీసుకున్నాను అనమాట నేను కూడా నాతో అవి ఇన్ని ఇయర్స్ నుండి అలానే ఉన్నాయి ఇంక ఇప్పుడు ఎక్కువ హెల్త్ గురించి ఆలోచిస్తున్నాము ప్లాస్టిక్లో వాడకూడదు అలా ఇండాలియంలో వాడకూడదు అలా అన్నీ చెప్తూ ఉన్నారు కదా ఇంకా మనకు కూడా అవేర్నెస్ వచ్చింది ఇంక అందుకే అన్నీ చేంజ్ చేసేద్దామని చెప్పేసి మనయితే ఇనిషియేట్ తీసుకొని నా గ్రాసరీ డబ్బాలు ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ అన్నీ పక్కకు తీసేసి మొత్తం గ్లాస్వి తీసుకున్నానండి ఇంకా ఈ యుటెన్సిల్స్లో వచ్చేసి మమ్మీ డాడీ నీతో ఏవే విండాలియం ఏమి ఉన్నాయో చెప్పు అవన్నీ పక్కకు తీసేసి దానికి ఆల్టర్నేటివ్గా మేము మంచి స్టీల్లో కానీ లేకపోతే కాస్టైరన్లో కానీ తీసుకొని వస్తామని చెప్పారు మొన్న పూజకి బెంగళూరుకి వచ్చారు కదా సో అప్పుడు ఇవన్నీ తీసుకొని అనమాట నాకు ఇదైతే చాలా నచ్చిందండి ప్రిస్టేజ్ది నాతో ఇలాంటిది ఒకటి కూడా లేదు ఇందులో ఏమైనా బిర్యానీస్ కానీ లేకపోతే ఏవైనా చేసుకోవచ్చు కదా వెయిట్ కూడా భారీగా ఉంది క్వాంటిటీ వచ్చేసి మనకి త్రీ పాయింట్ టూ ఫైవ్ లీటర్ పడుతుందంట ఇందులో మొన్న క్రోమాలో వాటర్ ప్యూరిఫైయర్ చూసి వచ్చాం కదా అది వచ్చేసిందండి ప్యూరిట్ తీసుకున్నాము ఇంక ఇన్స్టాలేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను రాజా నన్ను వాటర్ ప్యూరిఫైర్ గురించి అడిగినప్పుడు నేను కాపర్ ఆర్వో తీసుకుందామని అన్నాను కానీ వాళ్ళు ఏం చెప్పారంటే కాపర్ ఆర్వోలో వాటర్ తాగలేమండి ఎందుకంటే ఇంకా కంటిన్యూస్గా మనం కాపర్ వాటరే తాగినట్టు ఉంటుంది బోర్ కొట్టేస్తుంది నార్మల్ వాటర్ తాగాలని అనిపిస్తుంది మీకు అందుకే ఇదే తీసుకోండి మీరు జస్ట్ కాపర్ గ్లాస్ కానీ జగ్ కానీ కొనుక్కొని అందులో ఫిల్ చేసుకొని తాగండి అన్నారు అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి యూజ్ చేయట్లేదు ఇంకా వాళ్ళ మాటలు విని రాజా కూడా సరే వద్దులే నార్మల్ ఆర్వోనే తీసుకుందాం అని చెప్పేసి ఇలా నార్మల్ ఆర్వో తీసుకున్నానండి ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడింది చూస్తే ఒక ట్విస్ట్ ఉందండి ఇక్కడ చెప్తాను చూస్తూ ఉండండి బ్లాగ్ యాక్చువల్లీ ఇన్స్టలేషన్కి ఒక టెక్నీషియన్ వచ్చాడనమాట ఆయన ఫిట్ చేసేటప్పుడు మనకి టీడీఎస్ చెక్ చేస్తారు కదా అలా వాటర్ టీడీఎస్ చెక్ చేసినప్పుడు ఆయన చెప్పారు మీ కమ్యూనిటీలో ఆల్రెడీ ట్యాప్లో ఆర్వో వస్తుంది మీరు ఆర్వో తెచ్చుకున్నారు వేస్ట్ సో ఆర్వో వద్దు యూవీ తెచ్చుకోండి అని చెప్పారు ఇంక అందుకే మేము ఏం చేసామంటే అది ఏదైతే పర్చేస్ చేశామో అది రిటర్న్ పెట్టేసి మళ్ళీ యూవీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఓన్లీ యూవీ ఉండేది ఎందుకంటే ఆర్వో ఆల్రెడీ డిఫాల్ట్గా కమ్యూనిటీలో వస్తుంది కాబట్టి సో ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ ఇంకా సరే అని మనకి అయితే అంత పెద్ద కాస్ట్లీ ఉండదు అరౌండ్ టెన్ థౌజండ్లో అలా వచ్చేస్తుంది సో మేము అది రీప్లేస్ చేసుకున్నాము ఇంకా మనకి క్రోమాలో మనీ బ్యాక్ ఇయర్ కదా సో ఇంకా ఆ కార్డ్లో మనీ అలానే ఉంటాయన్నమాట ఇంకా మిగతా రిమైనింగ్ అమౌంట్ ఇంకా మనం క్రోమాలో ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే ఆ కార్డ్లోండి డిటెక్ట్ అవుతుంది ఇంకా నేను మరీ పెండింగ్ పడిందప్ప అనుకొని హైవీ కోసం వెయిట్ చేస్తున్నానండి ఇంకా అది కూడా ఇప్పుడు ఇన్స్టాలేషన్ అవ్వాలి ఇంకా మనకి మెయిన్ కావాల్సింది ఇంటర్నెట్ కదా సో ఇంకా ఇంటర్నెట్ కోసం ఆ సోఫాను అలా ముందర జరిపి అక్కడ వెనకాల కనెక్షన్ ఇస్తున్నారు ఇంకా ఈలోగా నేను బాల్కనీని సెట్ చేద్దాం అనుకున్నానండి బాల్కనీ చూసారు కదా ఎలా ఉన్నిందో మొత్తం వాళ్ళు వుడ్ వర్క్ చేసి అన్నీ అక్కడే వదిలేశారు ఇంకా అవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టి ఈరోజు రంగంలోకి దిగి ఎలా అయినా ఈ బాల్కనీని సెట్ చేయాలి అని అనుకున్నానండి టూ మంత్స్ లేం కదా వీక్కి ఒక్కసారి వచ్చి ప్లాంట్స్కి వాటర్ పోసి వెళ్ళేదాన్ని పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఫుల్ దుమ్ము పట్టేసాయి నాకు ఒక అరౌండ్ టూ అవర్స్ పట్టింది అనమాట ప్రతీ ప్లాంట్ని తీసి నీట్గా సెరామిక్ ఉన్నాయి కదా కొన్ని అవన్నీ దుమ్ము పట్టేసాయి అన్నీ తుడుచుకొని కడుక్కొని అంతా బాల్కనీని చూసారా అలా నీట్గా చేసేసాను ఇంకా వాషింగ్ మిషన్కి అయితే చెప్పనక్కర్లేదు అంత డర్టీగా అయిపోయింది ఇంకా నేను చెప్పినట్టు ఈ యూవి వచ్చేసింది అనమాట ఇది ఇన్స్టాల్ చేశారు నేను చూడ్డానికి ఏం బయటలుందని అనుకున్నాను కానీ ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకైతే చాలా నచ్చిందండి వాటర్ కూడా విజిబుల్ ఉన్నాయి లోపల క్యాండిల్స్ అవన్నీ అవసరం లేదు ఇంకా పాత ప్యూరిఫయర్లో చూసారా లోపల అవన్నీ ఉంటాయన్నమాట వైట్ కలర్వి క్యాండిల్స్ అంటారు మరి ఏమంటారో నాకైతే తెలీదు సో అవన్నీ చేంజ్ చేసేవి చాలా చాలా సోది ఉన్నిందనమాట ఈ కెంట్ అయితే నాకు చాలా నచ్చింది అసలు ఎంత క్లియర్ క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా వాటర్ లైక్ ఫుల్ అయిపోతేనే ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది ఇంక ఈ పాత దాన్ని ఏం చేయాలో ఏమో ప్రస్తుతానికైతే సైడ్ కి పెట్టేశాను మన మమ్మీ వాళ్ళు తెచ్చిన కొత్త కొత్త దాంట్లో అన్నీ వంటలు చేసి చూస్తున్నాను అనమాట మనకు కొత్త డ్రెస్ అన్న కొత్తవి గిన్నెలన్నా ఇలా చాలా ఇష్టం ఉంటుంది కదా సో అందుకే నేను అన్నీ వాటిలో చేసుకొని చూసుకుంటున్నాను సో ఇందులో అయితే ఫస్ట్ సేమ్యా ఉప్మా చేద్దామని అనిపించింది ఆ రోజు అందుకే స్టార్ట్ చేశాను నాకు రాజాకి సేమ్యా ఉప్మా అనమాట వజ్రాకి పుల్లట్టు వేద్దామని చెప్పి పుల్లట్టు వేస్తున్నాను తను కూడా తింటాడు సేమ్యా ఉప్మా తినిపిస్తే బట్ నాకు ఆ రోజు టైం లేదు అందుకే తనే తినేలాగా పుల్లట్టు అనమాట చాలా బాగుంటుందండి బాగుంటుంది మెరవ్వ పెరుగు వేసి కలిపి వేయడం ఇంకా లంచ్కి ఏమో ఈ కొత్త గిన్నెలో టమాటో రసం చేశాను ఇంకా ఈ కడాయిలో వచ్చేసి బీట్రూట్ ఫ్రై చేశాను అనమాట కొత్త గిన్నెల కోసం నేను చేసినవన్నీ చూపిస్తున్నాను మీకు ఇంకా చూసారు కదా కిచెన్ సెట్ అయిపోయింది దేవుడు రూమ్ కూడా సెట్ చేసేసాను ఇంకా నా రొటీన్లోకి వచ్చేద్దాము ఇది మా వజ్ర తీసాడు వీడియో సో నేను ముగ్గు వేస్తుంటే తను వచ్చి తీసాడనమాట మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత నా డే ఎలా స్టార్ట్ చేశాను అనేది ఈ మెయిన్ బ్లాగ్ కానీ బ్యాక్ స్టోరీ చూపించాను అంతే ఇంక ఇక్కడ పీస్తోనే ముగ్గు వేసుకోవాలండి ముగ్గు పిండితో వేసామంటే అది ఇంకొక నిమిషానికి కూడా ఉండదు అనమాట తొక్కేసి వెళ్ళిపోతారు ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు కదా నాకు మా కారిడార్ చూస్తే ఏదో హోటల్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుందనమాట మొత్తం లైట్స్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఆన్లో ఉంటాయి ఇంకా పక్కన అక్క వాళ్ళు పరిచయం అయ్యారు సో అక్క కూడా చూసారా ఎంత బాగా చాక్పీస్తోనే ముగ్గు వేసింది చాక్పీస్తో వేసుకున్నామంటే కనీసం నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అన్న నీట్గా ఉంటుంది అలానే ఇంకా నేను దేవుడు రూమ్ సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను అనమాట ఇంట్లో అందుకే మొత్తం ఫొటోస్ అన్నీ తుడుచుకొని లైక్ దీపాలు అన్నీ వాష్ చేసుకొని ఇలా పూజ చేసుకున్నాను ఆ రోజు ఇంకా మన వడి బియ్యం పోసుకొని వచ్చిన బియ్యం ఉన్నాయి కదా వాటితో పరమాన్నం వండి దేవుడు ముద్ర నైవేద్యంగా పెడదాం అనుకున్నాను ఆ రోజు సాటర్డే కూడా సో అందుకే ఇంకా ప్రసాదం చేయాలి అని చెప్పేసి ఇంకా వంట కూడా స్టార్ట్ చేశాను ఇంకా నా పూజ అయితే ఇలా ఉందండి నా రొటీన్లోకి పడిపోయాను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఇంట్లో మీకు చూస్తూ ఉండండి ఇంకా రొటీన్లోకి పడ్డాను కదా అందుకే కొంచెం బిజీగా ఉన్నాను అనమాట బట్ వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను నా రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఈ మౌనికాన్ని నమ్ముకుంటే అంతే పెడతాను పెడతాను అంటుంది కానీ పెట్టదు అని అనుకుంటూ ఉంటారు నాకు తెలుసు బట్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను రెగ్యులర్గా పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇప్పటి నుండి మోటివేషనల్ వీడియోస్ కానీ నా లైఫ్ స్టైల్ వీడియోస్ కానీ మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను మీకు తెలుసు కదా నాకు బాల్కనీ మేకవర్స్ అంటే చాలా ఇష్టమని కానీ ఈ ఇంట్లో నేను బాల్కనీ మేకవర్ చేసుకోలేనండి ఎందుకంటే నాకు యూటిలిటీ ప్లస్ బాల్కనీ రెండు ఒకటే అనమాట ఇంకా నా కార్పెట్ కూడా ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది కదా నాకు అది కూడా సెట్ అవ్వదు ఇది చాలా చిన్న బాల్కనీ సో అందుకే ఇంకా అది నేను వేయలేదు ఈ ఇంట్లో ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా టూ మంత్స్ వాడలేదు కదా అందుకే ఫస్ట్ డ్రమ్ క్లీన్ పెట్టేద్దామని చెప్పి వన్ అండ్ హాఫ్ అవర్ డ్రమ్ క్లీన్ పెట్టానండి డ్రమ్ అంతా నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా క్లోత్స్ వేసుకోవచ్చు అందులో ఇంకా మనం ఉందామని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ డేనే మన ఇంట్లో ఏముండవు కదా ఇంకా అందుకే రాజా మొత్తం ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకా కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ తీసుకొని వచ్చాడు ఇంకా బెంగళూరులో అయితే సపోటాలు ఎంతెంత పెద్దగా ఉంటాయో తెలుసా అండి అనంతపూర్లో డాడీ సపోర్టాలు తెస్తాడు లైక్ చిన్న చిన్నగా ఉంటాయి అనమాట ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి మేబీ హైబ్రిడ్ వేమో స్టార్టింగ్లో పప్పాయ చూపించాను చూసారా వెరైటీ షేప్లో ఉంది ఇంకా కర్డ్ మిల్క్ తర్వాత ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా వెజిటేబుల్స్ ఒక టూ త్రీ డేస్కి సరిపడా తీసుకొని వచ్చాడండి మిల్క్ అయితే మార్నింగే తీసేసుకొని అందులో నుండి పాలు కాంచేసి వజ్రా పోసిచ్చాను ఇంకా పరమాన్నం చేశాను కదా అందులో కూడా యూజ్ చేసుకున్నాను ఇంకా ఈ తెల్ల వంకాయలతో గుత్తి వంకాయ కూర చేయమని అర్థం అనమాట అవి తెచ్చాడంటే నల్ల వంకాయలు తెస్తే నార్మల్ ఫ్రై కానీ లేకపోతే ఆలుగడ్డ వంకాయ ఫ్రై చేసుకుంటారు కదా అదైనా ఇంకా పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇది గమనించలేదండి నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఈ మనీ ప్లాంట్స్కి ఈ వైట్ కలర్ పురుగు అనమాట నేను చాలా వీడియోస్ చూశాను హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఈ పురుగు పోవడానికి చెట్లు మళ్ళీ ముందులాగా ఫ్రెష్గా అవ్వడానికి అని ఒక్కొక్కరు ఒకటి చూపించారు ఏది ఫాలో అవ్వాలో నాకు అర్థం కాలేదు ఇంకా మనీ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళని కూడా డైరెక్ట్ గా అడిగాను అనమాట మీరేం చేస్తారు అని చెప్పి వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు కొంతమంది మనం ఇంట్లో యూజ్ చేసే హ్యాండ్ వాష్ ని ఒక లోకి తీసుకొని అందులో వాటర్ మిక్స్ చేసి స్ప్రే చేయమని చెప్పారు అలా చాలా చెప్పారనమాట బట్ నేను నర్సరీ వాళ్ళని అడుగుదాము నేను ఎక్కడైతే ప్లాంట్స్ తెచ్చానో అక్కడ అడిగి చూద్దాము వాళ్ళు ఏమని చెప్తారేమో అని అనుకున్నాను సో వాళ్ళు ఎప్పుడూ ఇదొక మంది ఉంటుంది ఇది యూస్ చేయండి అని చెప్పారు కానీ నేను ఎప్పుడు తీసుకోలేదా నాకెందుకులే ఎప్పుడు రాదు లే పురుగు అని అనుకున్నాను చూస్తే నిజంగానే వచ్చిందండి నేను తీసుకున్న ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి ఈ పురుగు రావడం స్టార్ట్ అయిందనమాట ఇంకా వాళ్ళు ఈ తులసి బయోప్రొటెక్టర్ అని ఒకటి ఇచ్చారనమాట ఇది మనకి టూ ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతుంది ఈ స్ప్రే సో ఎక్కడైతే వైట్ కలర్ ఆ పురుగు ఉందో అక్కడ మొత్తం ఈ స్ప్రే చేసి వదిలేయాలి ఎక్కువ ఉంటే మార్నింగ్ నైట్ చేయమన్నాడు కొంచెం తక్కువ ఉంటే ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి స్ప్రే చేయమని చెప్పాడు అలా ఆ పురుగు పోయేంత వరకు చేయమన్నాడు మనకి తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఏం పురుగు కనిపించట్లేదు ఇంకా అప్పుడు ఆ స్ప్రే చేయడం స్టాప్ చేయొచ్చు అని చెప్పాడనమాట ఇంకా అందుకే మొన్న టూ త్రీ డేస్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా చూడాలి ఆ పురుగు ఉంటుందా పోతుందా అని ఇంకా ఎవ్రీడే ఒకసారి నాకు ఇలా సోఫాస్ని కానీ లైక్ ఈ టీ పైన కానీ టీవీ దగ్గర అవన్నీ తుడకపోతే నాకు నిద్ర రాదండి దుమ్ము కనిపిస్తూ ఉంటుంది కదా పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతోంది ఎంత విండోస్ ఆ బాల్కనీ డోర్ క్లోజ్ చేసుకున్నా కానీ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో వచ్చేస్తుంది ఇంకా వడి బియ్యంతో పరమాన్నం చేయాలని చెప్పాను కదండి ఇంకా అదే చేస్తున్నాను ఆ రోజు సాటర్డే కాబట్టి వజ్రాకి స్కూల్ లేదు రాజాకి ఆఫీస్ లేదు వాళ్ళిద్దరు కలిసి అలా బయటికి వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపల మొత్తం అన్ని పనులు చేసేసుకుందాము వాళ్ళు వచ్చిన తర్వాత ముక్కొని ప్రసాదం తిని భోంచేద్దాం అందరం కలిసి అని అనుకున్నాను ఇంకా అందుకే చకచకా వంట చేసేస్తున్నానండి ఇక్కడ మేము బెంగళూరులో చేంజ్ అయిన హౌసెస్లో ఇది ఫిఫ్త్ హౌస్ అనమాట ఎయిట్ ఇయర్స్లో ఫోర్ హౌసెస్ చేంజ్ అయ్యాము లైక్ సిచ్యువేషన్స్ తగ్గట్టు అన్నిటికన్నా ఇదే చాలా చిన్న కిచెన్ అండి అక్కడక్కడే అన్ని దొరికేస్తున్నాయి కదా పనులు చాలా ఈజీగా అవుతున్నాయి నాకైతే అండ్ మీకు ఒకటి తెలుసా నేను ఇంటికి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ చాలా వరకు చేంజ్ చేసుకున్నాను ఏం చేంజ్ చేశాను అనేది మీకు కమింగ్ బ్లాగ్స్లో నేను చూపిస్తాను మీరే చెప్తారు నిజంగా మోనిక నీ వీడియోస్ చాలా మోటివేషనల్ అనిపిస్తున్నాయి ఈ మధ్య అని ఖచ్చితంగా ఒక్క కమెంట్ అన్న నేను చూడాలని అనుకుంటున్నాను ఇంకా నా వంట అయితే అయిపోయిందండి ఇంకా నైవేద్యం చేసి దేవుడి దగ్గర పెట్టేశాను ఇందాక నేను వంట చేసేటప్పుడు మీరు చూశారు కదా నా స్టవ్ మీద ఒకటే ఒక సిల్వర్ కుక్కర్ ఉందండి అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేంజ్ చేయాలి దీన్ని అని టైం రాలేదంతే ఇంక అన్నీ మార్చేసాను కదా ఇంకా దీన్ని కూడా మార్చేద్దామని చెప్పి అమెజాన్లో ఈ ప్రిస్టేజ్ త్రీ లీటర్ కుక్కర్ని ఆర్డర్ పెట్టానండి ఇది మనకి అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా పడింది సక్సెస్ఫుల్గా చాలా వరకు నేను అన్ని స్టీల్లోకి మారడానికి ట్రై చేశాను ఇంటికి వచ్చిన తర్వాత నా న్యూ ఇయర్ రెజల్యూషన్ అనమాట ఇది హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అవ్వాలి అని నాకు ఇష్టమైన పని ఏంటో తెలుసా అండి ఇంటిని నీట్గా సర్దుకోవడం ఇలా చూసుకోవడం ఇది నాకు చాలా చాలా ఇష్టమైన పని ఇలా ఉందంటే నేను ప్రశాంతంగా పడుకుంటానమాట అలా సక్సెస్ఫుల్గా ఇంటిని అయితే సెట్ చేసుకున్నానండి ఇంకెప్పటి నుంచి హ్యాపీగా హెల్తీగా లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకుంటున్నాను హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో కానీ బ్లాగ్తో కానీ మీ ముందుకు వస్తాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్